ఆటోమొబైల్ రంగం వేగంగా పుంజుకుంటుందని, మహేంద్రా అండ్ మహేంద్రా నుంచి వచ్చే వాహనాలకు మంచి డిమాండ్ ఉందని వీవీసీ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ వివి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లో మహేంద్రా అండ్ మహేంద్రా వీవీసీ మోటార్స్ షోరూంను మహేంద్రా జోనల్ మేనేజర్ బనీశ్వర్ బెనర్జీ, భూపేష్ కుమార్లు ప్రారంభించారు. మహేంద్రా కంపెనీకి సంబంధించిన అన్ని రకాల కార్లు, స్క్వేర్ పార్ట్స్, సర్వీసింగ్ సౌకర్యాలను ఈ షోరూంలో అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. త్వరలో అత్తాపూర్లో మరో షోరూంను ప్రారంభించనున్నట్లు వివి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇది కొత్త కాన్సెప్ట్లో వచ్చిన షోరూము. దీంట్లో కస్టమర్కి అన్ని రకాల ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ కొత్త సిటీ క్యూ సిటీకి దగ్గరలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మా ఈ 8వ అవుట్లెట్ వీబీసీ మోటార్స్ తరఫున స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో హైదరాబాద్లో ఉన్న మా అన్ని సేల్స్ అవుట్లెట్స్కి సర్వీస్ కూడా ఉంటుంది. దీనికి కూడా 3 కిలోమీటర్స్ దూరంలో సర్వీస్ సెంటర్ పెడుతున్నాం. అలాగే స్టాక్ యార్డ్ ఉంటుంది. కస్టమర్కి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వడానికే ఈ ఏరియాలో మేము ఫ్యూచరిస్టిక్గా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. మహేంద్రా అండ్ మహేంద్రా ఈ కొత్తగా ప్రపంచంలో వరల్డ్ క్లాస్ టెక్నాలజీతోని మంచి మంచి ప్రొడక్ట్స్ తెస్తూ ఉంది. లైన్లో తార్ తర్వాత XV7 బాబు, తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్. సో లైన్అప్ చాలా వెహికల్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టు మేము కూడా ప్రిపేర్ అవుతున్నాం. కంపెనీ టెక్నాలజీతో ఇన్ని మంచి వెహికల్స్ తెచ్చినప్పుడు ఇవి కస్టమర్కి మంచిగా అందివ్వాలన్న ఉద్దేశంతోనే ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఈ అవుట్లెట్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా దసరాని మేము అందుకోలేకపోయాము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు సెమీకండక్టర్స్ షార్టేజ్ వల్ల ఇది గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాబ్లము. సో ఈ సెమీకండక్టర్స్ వల్ల ఆల్ ఇండియాలో మొత్తం మీద ఇప్పుడు ఒక 5 లాక్ కస్టమర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో మా దగ్గరే తార్ కోసం 1000 మెంబర్స్, XV7 బాబు కోసం 1500 కస్టమర్స్ మా షోరూంలో వెయిటింగ్లో ఉన్నారు. అన్ని వెహికల్స్ వెయిటింగ్ నడుస్తూ ఉంది. దసరాలో అందియలేకపోయాం, అట్లీస్ట్ దీపావళికి అందివ్వగలుగుతామన్న నమ్మకం ఉంది. బట్ కస్టమర్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు పండగ సేల్స్లో. ఆటోమొబైల్ కార్ ఇండస్ట్రీ చాలా బాగుంది.